జీవన పద్ధతిలో దీని కారణంగా అలోపతికి ప్రాచుర్యం పొందింది. దాని మీద అనేక రకాల పరిశోధనలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి దేనికి ఉండేటువంటి ప్రాధాన్యత దానికి ఉన్నది. అలోపతికి ఉండేటువంటి ప్రాధాన్యత అలోపతికి ఉంటుంది, ఆయుర్వేదకు ఉండేటువంటి ప్రాధాన్యత ఆయుర్వేదకు ఉంటుంది, యునానికి ఉండేటువంటి ప్రాధాన్యత యునానికి ఉంటుంది, హోమియోపతికి ఉండేటువంటి ప్రాధాన్యత హోమియోపతికి ఉంటుంది. అన్నిటినీ కలిపి యోగాకు ఉండేటువంటి ప్రత్యేకత యోగాకు ఉంది. యోగాకు మించిన వైద్యం లేదు, ఆయుర్వేదకు మించిన వైద్యం లేదు, యునానికి మించిన వైద్యం లేదు. ఏ రకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈరోజు ఈ మెడిసిన్ మన దేశంలో సాంప్రదాయబద్ధంగా తరతరాలుగా మన పెద్దలు మనకు అందించినటువంటి అమృతం లాంటి ఈ మెడిసిన్ ఇది. దీని కారణంగా ఏ రకమైనటువంటి హాని కానీ దుష్ప్రభావాలు కానీ ఈ మెడిసిన్ల ద్వారా ఉండవు. ఈరోజు మనం కొన్ని ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా విడుదల చేసుకున్నాం. చాలా మందికి సింప్టమ్స్ కొద్ది కొద్దిగా ఉన్నటువంటి వాళ్ళకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరి కరోనా పాజిటివ్ నుండి నెగిటివ్ వచ్చిన తర్వాత ఏదైతే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఈ కరోనాలో వస్తాయి, అలాంటి వాటికి కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, కొంత ప్రయత్నం చేస్తే కరోనా నుంచి అందరూ